హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టేస్ ద ఫ్రెష్నెస్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం వచ్చేసి ఫిష్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అందులోకి ఉప్పు, కారం, పసుపు, అల్లం అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అండి. మనకి నార్మల్ సమ్మర్ సీజన్లో ఈ ఎగ్స్ అనేవి రావు, ఓన్లీ రెయినీ సీజన్లోనే వస్తాయి. సో ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత అది కొద్దిగా వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి లైట్గా వేగాలండి. లైట్గా వేగిన తర్వాత మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఆ మిశ్రమాన్ని మొత్తం ఆయిల్లో వేసి బాగా కలిపేసుకోవాలి. ఇది మనకు వచ్చేసి ఒక 2-3 మినిట్స్లో అయిపోతుందండి ఈ ఫ్రై అనేది. చాలా టేస్టీ కూడా. సో ఈ కర్రీ వచ్చేసి మా ఆయన చేస్తున్నాడండి. సో మా ఆయనకి ఎంతో ఇష్టమైన కర్రీ, అందుకని ఆయన మాత్రమే చేసుకుంటున్నాడు, నన్ను చేయనీయలేదు. సో బాగా కలపాలి. ఇది కొంచెం డ్రై అయ్యేంత వరకు కలపాలండి. ఇది చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందని మా ఆయనే నాకు చెప్పాడు, నాకు కూడా తెలియదండి. సో అయిపోయింది. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే అయిపోతుంది చేపల జన ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ప్లీజ్, ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.